ఆదిలాబాద్ జిల్లాలో వైద్యం అందని ద్రాక్షరా తయారైంది. నిత్యం వందలాది మంది గిరిజనులు విషజ్వరాలు, డయేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలో రిమ్స్ తో పాటు 3 ఏరియా ఆసుపత్రులు, 56 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10కి పైగా సబ్ సెంటర్లు ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో వైద్యులు సిబ్బంది లేకపోవడం, సరిపడా మందులు లేక గిరిజనులు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో అయితే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలో 30 మండలాలుండగా 16 పిహెచ్సిలకు వైద్యులే లేరు. ఉన్న సిబ్బంది కూడా అరకొరే. ఏజెన్సీలో వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్నా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పోస్టులు మాత్రం సంవత్సరాల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. కేవలం ఇన్ఛార్జి వైద్యులతోనే నడిపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో రోగాలు వ్యాపిస్తున్నాయి. దాహం వేసినా తాగడానికి కుక్కెడు మంచినీళ్లు కూడా అక్కడ దొరకవు. దీంతో గూడాల శివారు అటవీ ప్రాంతాల్లో ఉండే కలుషిత నీరే తాగుతున్నారు. ఇక పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారం పేరుకుపోయి ఈగలు దోమలు పెరిగిపోతున్నాయి. రోగాల బారిన పడ్డవారిని ఆసుపత్రులకు తీసుకువెళ్లడానికి రోడ్డు సౌకర్యం కూడా లేదు. రోగుల్ని మంచాలపై పడుకోబెట్టుకుని డోలీలకు కట్టుకుని వాగులు వంకలు దాటిస్తూ తీసుకువెళ్లాలి. దీనికి చాలా సమయం పడుతుండటంతో ఆసుపత్రికి చేరేలోపే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. జ్వరాలు, విష జ్వరాలు ప్రబలుతున్నాయి. దీనికై మన జిల్లాకు ఒక దేవుడిచ్చిన వరంలాగా రిమ్స్ ఇక్కడొచ్చి చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఒక్క బెడ్ మీద ఇద్దరిద్దరు ముగ్గురు పేషెంట్లు ఉన్నారు. నీట్నెస్ కనిపిస్తలేదు, సరైన సిబ్బంది లేదు, ట్రీట్మెంట్ కూడా సరిగ్గా నడుస్తలేదు. పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా బీదవాళ్ళు, ఇల్లిటరేట్ పర్సన్స్, నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నది. ప్రజలకు అవగాహన లేదు. అట్లాంటి ప్రజలకి ఇక్కడొచ్చి చూస్తే ఇక్కడ సరైన ట్రీట్మెంట్ దొరకలేదు. దీనిపై పై అధికారులు స్పందించి మెరుగైన సేవలు అందించి ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఉట్నూర్ ఏరియా ఆసుపత్రిలోనూ సౌకర్యాలు అంతంత మాత్రమే. ఉన్న అంబులెన్సులు ఎప్పుడో మూలన పడ్డాయి. ఐటీడీఏలో ఖర్చుకు సంబంధించి ఆడిట్ లేక నిధులు పక్కదారి పడుతున్నాయి. ప్రతి ఏడు ఈ సీజన్లో ఆదివాసీలకు దోమతెరలివ్వడానికి నిధులు మంజూరవుతున్నా ఏ ఇంట్లో కూడా దోమతెర కనిపించదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో జిల్లాకు రిమ్స్ని మంజూరు చేశారు. అయితే దాని నిర్వహణ కూడా అటకెక్కింది. కాస్త పెద్ద రోగం వస్తే మహారాష్ట్ర, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సిందేనని గిరిజనులు వాపోతున్నారు.